Sarvatrika Yenikalo, YCP Gora Otamini, a party Nitalu Jirinchkolekapotunaru. Uhinchani Parab Havanto, YCP Naikalu, Dikutochaka, Baritekistunaru. Tajaga Kurnool Jillalo, TDP Nitalu, Darunanga Hatyachesaru. Veldur the Mandalan Lodi, Bommireddi Palikichindina, Girina Chowdhury, TDP Lo, active governor. Ennikala Prachara Samyan Lonunchi, Gramamlo, high tension Vata Varanamundi. TDP, YCP Varkala Matya, Vaira Mundadanto, Polisilu Gramamlo, Bandobastakuda, Nirvahincharu. Girina Chowdhury, Sotharudu Kalyan, Adivaram Saintram, Tama Intiki Veltunaru. Intalo Kondaru Dundagalu, Veta Kodavalato, Varidaripai, Dadiki Palpataru. Girina Talapai, Tivra Gayankaga, Kalyan Kusaitam, Dadilo, Gai Pataru. Viridarni Velturti Aspatriki Taradestunaga, Girinath Marka Matilo, Pranal Kulpayaru. Mrutudu Girinathku Bharya Bhargavi, Oka Kumarudu, Kumarte Vunaru. Grammariki Chindina YCP Varkule Karanamani, Mrutudi Tandri Ramanjanelu, Polisilaku Piriyadu Chesaru. Ee Hatya Tarvata Kurnool SP Krishnakant Bommireddi Paliki, Swayanga Vellaru. Gramamlo, Yalanti Avanchaniya Ghatanalu Jaragakunda, Bandobastu Erpatu Chesaru. Girinath Daruna Hatyanu, Jilla SP Krishnakant Seriousga Teesukunnaru. CI Suresh Reddy, SI Chandrasekhar Reddy Lanu, Unnatadhikarulu, VR Ku Pampincharu. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, ఓవర్ టు యు. శ్రీవిద్య, అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వైసీపీ వర్గీయులు అరాచకాలు విచ్చలవిడిగా చేసినటువంటి తెలిసిన విషయమే. అయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా యథావిధిగా పద్ధతి మార్చుకోలేదు. సేమ్ అలాగే అరాచకాలకు దారులకు దిగుతున్నారు, టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు, ఓటమిని జీర్ణించుకోలేక విచ్చలవిడిగా దారులకు దిగుతున్నారు. మొన్న కోడుమూరులో ఇదే పరిస్థితి జరిగింది. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వ్యక్తిని కూడా ఇంట్లో బయటికి లాక్కొచ్చి కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కోడుమూరు సెగ్మెంట్ లో చేశారు. ఇప్పుడు నిన్న వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లెలో టీడీపీ నేత అయినటువంటి గిరినాథ్ చౌదరిని, అదేవిధంగా అతని తమ్ముడు, అతని సోదరుడు కళ్యాణ్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తున్న సమయంలో ఒకసారిగా వైసీపీ వర్గీయులు, అంటే వీళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యే చెరుకులపాడు కంగాటి శ్రీదేవి వర్గీయులు, వీళ్ళంతా కూడా వైసీపీ. ఇప్పుడు ఈ గిరినాథ్ చౌదరి ప్రస్తుతం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు వర్గీయులుగా వీళ్ళున్నారు. వీళ్ళు ఇంటికి వెళ్తున్న సమయంలో అది ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక వీళ్ళ మీద ఒకసారిగా వేటకొడవలతో దాడికి పాల్పడ్డారు. అయితే విచక్షణ రహితంగా వేటకొడవలతో నరకడంతో గిరినాథ్ చౌదరి అక్కడే వెల్దుర్తి హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన చనిపోవడం జరిగింది. కళ్యాణ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయనని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. గ్రామంలో అంతా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీడీపీ వర్గీయులు కూడా రాత్రి ఆవేశానికి లోన్ కావడం జరిగింది. 2 గడ్డివాములు ధ్వంసం చేయడం జరిగింది. మోటార్ బైక్లకు కూడా అక్కడ అంటే అకారణంగా తమ మీద దాడి చేశారని చెప్పేసి వాళ్ళు కూడా సహనం కోల్పోయినటువంటి పరిస్థితి. దీంతో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ రాత్రి స్వయంగా బొమ్మిరెడ్డిపల్లెకు వెళ్ళడం జరిగింది. ఏవైతే నిందితులు ప్రస్తుతానికి వైసీపీ వర్గీయులు, ఈ హత్యకు చేసినటువంటి వైసీపీ వర్గీయులు పరారీలో ఉన్నారు. అయితే దీని మీద గ్రామంలో పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మరోపక్క రాయలసీమ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి కూడా దాడిని తీవ్రంగా ఖండించడం జరిగింది. టీడీపీ రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు, కక్షలు కార్పణ్యాలను వైసీపీ వర్గీయులు ప్రేరేపిస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, తాము తమ పార్టీ అధినేత ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము సమ్మేళనంతో ఉన్నప్పటికీ కూడా వైసీపీ వర్గీయులు కవ్వింపు చర్యలు దిగుతున్నారు, చాలా చోట్ల గొడవలోకి ప్రేరేపిస్తున్నారు. ఇంకో ప్రధానమైనటువంటి ఇన్ని రోజులు కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసినటువంటి పోలీస్ శాఖలు ఉన్నటువంటి కొంతమంది సీఐలు కానీ అధికారులు కానీ డీఎస్పీలు కానీ చూసి చూడనట్టు వివరిస్తున్నారు. టీడీపీ వర్గీయుల మీద దాడులు చేసినప్పుడు కూడా అని ఆ టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలాగూ తమ మీద బదిలీ వేటు పడుతుంది కదా అన్న ఒక కారణంతో, ఒక ఆ నేపథ్యంతో పోలీసులు ఈ వైసీపీ వర్గులు దాడులు చేసినప్పటికీ కూడా సీరియస్ గా చర్యలు తీసుకోవడం లేదని చెప్తారు. అయితే జిల్లా ఎస్పీ మాత్రం దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే సీఐ సురేష్ రెడ్డి, అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో వాళ్ళని వెంటనే విఆర్ కి పంపడం జరిగింది, వెల్దుర్తి సీఐని. ఆ తర్వాత ఆ కర్నూలు సీసీఎస్ఏ గా ఉన్నటువంటి మధుసూదన్ రావు, అదేవిధంగా ఫోర్ టౌన్ ఎస్ఐ సునీల్ ని కూడా వెల్దుర్తికి నియమించడం జరిగింది. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ద అప్డేట్స్.